ఈరోజు బైబుల్ ప్రపంచానికి తెలియాలి. బైబిల్లో ఉన్న యేసు ఎవరో ప్రపంచానికి తెలియాలి. ఆయన పంపిన పరలోకపు తండ్రి ప్రేమ కలిగిన వాడు శక్తిమంతుడని ప్రపంచానికి రుజువు చేయాలి. లోకంలో జన్మించిన తరువాత లోకమే సర్వం అనుకుంటున్నారు, జీవితమే నిత్యం అనుకుంటున్నారు, లోకాశలు శాశ్వతం అనుకుంటున్నారు ఈ సమాజం. మన ముందున్న తరాలలోని మన పూర్వీకులు, తాత ముత్తాతలు, తండ్రులు అవసరానికి దేవుణ్ణి నమ్ముకున్నారే తప్ప పాపాలు పోతాయి పరలోకానికి పోతాం అనే ఒక గుడ్డి నమ్మకంతో మూర్ఖత్వంగా మతం అని అనుకొని ఇందులో ప్రవేశించారు ప్రారంభ మన ముందున్న తరాలలోని క్రైస్తవులు, ప్రారంభ క్రైస్తవులు కాదు. అపవాది తీసుకునే నిర్ణయం కఠోరమైన ఒక నిర్ణయం తీసుకుంది. దేవుడు మనిషిని భూమి మీద పుట్టించాడు. ఆ మనిషి ఎప్పటికీ ఏ కారణము చేతనైనా దేవుడు పరలోకపు తండ్రి అనే ఒక ఆ మాటకు లోబడకుండా, ఆ మాటకు తిరగకుండా, ఆ మాట ప్రకారం ఉండకుండా ఉండాలన్నదే వాడి యొక్క సంకల్పం. ఈరోజు ప్రపంచాన్ని మనం చూస్తుంటే ఏ రోజైనా ఏదేను మనలో చెడిపోయిన నాట నుండి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని మనం ఆలోచిస్తూ చూస్తూ ఉంటే మనకేం కనబడుతుందంటే అశాశ్వతమైన ఈ లోకంలో మానవ జీవితం కొరకైన ఆలోచనలో వాడు పడిన తపన విపరీతం అండి. వాడు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా ఇంకా సంపాదన, ఒక కోటి రూపాయలు 5 రూపాయల నోట్ల కింద లెక్క పెట్టరా అని మనం ముందు బస్తాలతో ఇప్పాలి. 1 కోటి రూపాయలు 5 రూపాయల నోట్ల కింద మార్చి బస్తాలతో వంపి వీటిని లెక్క పెట్టి నాకు అప్పగించు అంటే అలసిపోతాడండి, పెట్టలేడండి. నువ్వు బ్రతికే కాలం చాలా తక్కువ ఈ భూమి మీద. ఈ చిన్న కాలంలో సంపాదన కాలం, భద్రపరిచే కాలం, ఈ మధ్య బ్రతుకు కాలం, దానిని కాపాడుకునే కాలం, ఇవన్నిటి మధ్య మనిషి కొట్టుమిట్టాడుతూ అకస్మాత్తుగా ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు. ఎవరివ డబ్బు, ఎందుకు ఆ సంపాదన? ఆ మధ్యకాలంలో మనం ఒక న్యూస్ విన్నాం. ఒక అడుక్కున్న ఆవిడ రోడ్డు ప్రక్కన కూర్చుని ఆమె దగ్గర కోటి రూపాయలు చిల్లర లెక్క పెట్టారు ఆమె శవం పక్కన. ఆహారం లేక, మంచి బట్టలు కొనక, ఆరోగ్యకరమైన భోజనం చేయక, ఎండకు ఎండి వానకు తడిచి రోడ్డు ప్రక్కన గొంతెండేలా అరుస్తూ ధర్మం ధర్మం అనుకుంటేనే 1 కోటి రూపాయలు సంపాదించి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మనందరికీ తెలుసుది ఆ వార్త. పేదవాళ్ళ నుండి అధికారం వరలో ఉన్న వాళ్ళ వరకు, ఈవెన్ ఒక ఎలిజబెత్, ఒక రాణి, ఆమె బర్మింగ్హామ్ ప్యాలెస్, ఆమె నడవగలిగినంత విస్తీర్ణం కలిగింది అది. వృద్ధాప్యంలో ఉంది, ఆ నెత్తిన కిరీటం కావాలి, ఆ రాజవస్త్ర ధారణ కలగ, రాజవస్త్ర ధారణ, ఆ రాజవస్త్రాలు ధరించుకుంటుంది. డ్యూక్స్ అన్న నైట్స్ అందరితో కూర్చుంటుంది పరిపాలన చేసే రాజవంశంతో. పిల్లలకు చూసుకుంటుంది, పిల్లల పిల్లలను చూసి మురిసిపోతుంది. చివరకు ఏదో ఒకరోజు కన్ను మూస్తుంది. ఏం సంపాదించింది? పేర్లు కోసం, పరువు కోసం, ప్రతిష్ట కోసం, అధికారం కోసం చేయకూడని నేరాలన్నీ, దోపిడీలు, హత్యలు చేస్తూ ఈరోజు ప్రపంచంలో ఉన్న
నాయకులు అనేవాళ్ళ గురించి మీరు ఆలోచించండి, ఉన్నవారి గురించి ఆలోచించండి. విపరీతమైన సంపాదనలో, విపరీతమైన అశాంతితో ఏదో ఒకరోజు విపరీతంగా చచ్చిపోతారు వాళ్ళంతా. అలా మనిషిని తిరిగి రాని చోటికి, వెనకకి, లోతుకి సాతాన్ తీసుకువెళ్ళిపోయింది. మారాలంటే ఈరోజు ఎన్నో ఆటంకాలు. ఈరోజు మనం మారమని చెప్పామనుకోండి, రాలేరండి. తిరిగి రానంత దూరం వెళ్ళిపోయి తీసుకుపోయింది సాతాను వాళ్ళని. అలా తీసుకు వెళ్ళిపోయిన సాతాను వాళ్ళందరినీ చూసి పొంగిపోతుందండి. నాట్యం చేస్తుందట అండి, గంతులో వీడు అంటే నాట్యం చేస్తుందట. ఎందుకో నాట్యం, ఎప్పుడు నాట్యం చేయగలరు ఎవరైనా? దావీదు దేవుని మందసాన్ని ఫిలిస్తీయుల చేతుల్లో నుండి విడిపించుకొచ్చాడు. ఆయన ఆ వస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులందరూ జయధ్వనులు చేస్తున్నారు, దేవుడు తిరిగి వాళ్ళ మధ్యకు వచ్చేసాడు అని. మందసం ఆనంద డోలికల్లో ప్రజల ఆర్తనాదాలు, కేకలు, సంతోషకరమైన కేకలు వేస్తున్నప్పుడు నాట్యం చేశాడు దావీదు. విజయంతో నాట్యం చేశాడు, దేవుడు వచ్చాడన్న ఆనందంతో నాట్యం చేశాడు. అలాంటి నాట్యం దావీదు చేస్తే సాతాను పిచ్చి గంతులు గెంతుతున్నాడట. చదువమ్మా, హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం పద్నాలుగో వచనం. ఏలిక లేని చేపలు. నాయకుడు లేడు, ఎవరు చెప్పినా వినరు, వాళ్ళనుకున్నదే రైటు. ఏలిక లేని చేపల గురించి మాట్లాడుతున్నాడండి ఆయన. కొంతమంది జీవితాలు చూడండి, ఎవరు చెప్పినా వినరు వాళ్ళు, వాళ్ళు అనుకున్నదే వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఎవరి మాట ఈ ప్రపంచంలో ఏ మనిషి వినకపోయినా పర్వాలేదు, కానీ దేవుని మాటను మాత్రం పక్కన పెట్టకూడదండి. ఇట్స్ ఎ మోస్ట్ డేంజరస్ సిచ్యుయేషన్ అది. అంటే క్రానిక్ డిసీజ్, ఇక ఈయన మందు వేసినా బ్రతకడు. మన ఆర్గాన్స్ శరీరంలో ఉన్న గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, కిడ్నీస్ కానీ ఫెయిల్యూర్ అయిపోతాయి. అప్పుడు డాక్టర్లు చెప్పే మాట, ఈయన బ్రతకడండి, తీసుకుని వెళ్ళిపోండి. అప్పటికి అతను బాగున్నట్టే ఉంటాడు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. కానీ ఎప్పుడు ఆ గుండె చప్పుడు ఆగిపోతుందో వాళ్ళకి తెలియదు. చనిపోయినంత వరకు వినరండి. ఇది డేంజరస్ సిచ్యుయేషన్. ఆ రోగి మరణానికి సిద్ధపడుతున్నాడు, అయిపోతాడు, కొన్ని రోజులు బ్రతుకుతాడు, ఇక ఎక్కువ కాలం బ్రతకడు. అలా చేసిందండి వ్యవస్థని. చదువమ్మా, ఏలిక లేని చేపలతోను ప్రాకు పురుగులతోను నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి, వాడదే మంచి అవకాశం చూసుకున్నాడు. వినలేని వీళ్ళు, దేవుని దగ్గరకు రాని వీళ్ళు, పురుగులతో నిండిపోయిన వీళ్ళు, తిరుగుబాటు చేసే వీళ్ళు, ఏం చెప్పినా వినని వీళ్ళు, వాడు గాలం వేశాడు. మానవులందరినీ గుచ్చి, మనుష్యులందరినీ భూమి మీద ఉన్న నరజాతి గుచ్చాడటండి. అంటే నీవు తప్పించుకొని పోలేవు. చాలా క్రూరంగా ఉంటుంది. వలలో ఉన్న చేపలైనా బ్రతుకుతాయేమో, కానీ గాలం గుచ్చుకున్న చేప మాత్రం బ్రతకదండి. ఒక భయంకరమైన ముళ్ళండి ఇది గాలం. చక్కగా నేలను చీల్చుకెళ్ళే నాగలి కొన్న ఆ మునికోలు ఎలా ఉంటుందో అంతకంటే దారుణంగా ఉంటుందండి గాలం ముళ్ళు. దానికి వాడు ఎర తగిలిస్తాడండి. పదవి అనే ఎర, డబ్బు అనే ఎర, అంటే
చిన్న చిన్న చేప పిల్లలు, చిన్న చిన్న రొయ్య పిల్లలు, చిన్న చిన్న భూమిలో మట్టిలో ఉండే ఎరలంటారు, పొడవుగా పాముల్లాగా సన్నగా ఉంటాయి. వాటి నా గ్యాలాన్ని గుచ్చుతాడు, గ్యాలం కనపడదండి. గ్యాలం ముళ్ళు కనిపించదు. దానంతటికి దోపేస్తాడు దాన్ని, ఆ ముళ్ళు వేస్తాడు. వాడి చేతిలో కర్ర ఉంటుంది, ఆ కర్రకు ఒక పొడవాంటి తాడు ఉంటుంది, ఆ తాడు చివరలో గాలపు ముళ్ళు ఉంటుందండి. ఆహారం నా కొరకే తేలొచ్చిందా అని అమాయకంగా, అప్పటికే అది పాడైపోయిందండి, అప్పటికే అక్కడ ఆ జాతి ఎలా ఎలా ఉందట, ఏలికలేని చేపలు, రెడీ టు డై, చంపబడతారు ఇక వాళ్ళు, చచ్చిపోతారు వాళ్ళిక, కుళ్ళిపోతుంది వాళ్ళ బాడీ, వాళ్ళ శరీరం అంతా కుళ్ళిపో, ఆర్గాన్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోయాయి, ఇక బ్రతకరు, తీసుకువెళ్ళిపోండి. శరీరంలో ఉన్న రోగాల కోసం ఎన్నో లక్షల హాస్పిటళ్ళు, కోట్ల డాక్టర్లు, కోట్ల కోట్ల రకాల మందులు, నర్సులు ఎంత ఎన్నున్నాయండి ప్రపంచంలో. తిక్కుమారిన శరీరం కొన్నేళ్ల తర్వాత మట్టిలో కుళ్ళిపోయేదాన్ని, నిప్పుల్లో కాల్చేదాని గురించి ఇంత ఇంత సంరక్షణ భవిష్యత్తు ప్రణాళిక ఈ శరీరానికి అవసరం అండి? ఏమైనా నీ శరీరాన్ని దేవుని కొరకు వాడుకుంటున్నావా దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవడానికి? మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా వాడొద్దు అని రాయించలేదా ఆయన? ఇన్ని తెలుసున్న తర్వాత మన అవయవాలన్నింటినీ దేనికి వాడుతున్నామండి? సీసాలతో మందు తాగి ఊపిరితిత్తులు, కిడ్నీలు, గుండె పాడు చేసుకుంటావా? లక్షల లక్షలు సిగరెట్లు కాల్చి నీ ఊపిరితిత్తులను క్యాన్సర్తో నింపుకుంటావా? కొన్ని వందల సిగరెట్ కంపెనీలు ఈరోజు ప్రపంచంలో ఉండాలా? పొగాకు పంటను ప్రభుత్వాలు ప్రోత్సహించాలా? అందరినీ వాడుకుందండి. ఒక మనిషి అంతం చూడడానికి, ఒక మనిషిని అక్రమార్కుడుగా మార్చటానికి సాతాను వేసిన గాలం గుచ్చుకుంటే రాదండి, చేప తప్పించుకోలేదండి. ఎందుకంటే ముళ్ళు పదును అలాంటిది. ముళ్ళు ఇలా గుచ్చుకుంటే ఇలా తీసేయగలం, ఇలా ముందు నుంచి వెళ్ళిందనుకోండి, ఒక యారో బాణం లోపల గుచ్చుకుందనుకోండి, అది మళ్ళా లాగేటప్పుడు రాకుండా యారోకి ఇలా పెడతాడండి, వెనకతల రెండు కోణాలు విడదీస్తాడు, మళ్ళీ లోపలికి దూసుకెళ్ళేటప్పుడు ఆ కోణాలు అడ్డవు, లాగేటప్పుడు ఆ ఇటుపక్క ఇటుపక్క మనది నా కోణాలు అడ్డేస్తాయి. చాలా మాంసాన్ని నరాలని తెంపుకొచ్చేయాలి అది వెనక్కు నువ్వు లాగితే. అలాంటి ముళ్ళండి అది, ఇలా ఉంచుతాడండి. ఆ ఉంచిన ఇలాగ యు కిందని యు ఆకారంలో ఉంచిన తర్వాత దీనికి మళ్ళా వెనక్క లాక్కుంటా మరలా రెండు పదునైన సూదులు పెడతాడండి. ఎర్రని చూడగానే మింగేస్తుందండి అది, ఎందుకంటే ఏలిక లేని చేపలవి. సమాజానికి అలర్ట్ ఏదండి? ఈరోజు వ్యవస్థను మార్చడానికి ఈరోజు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్, సార్వత్రిక దేవుని సంఘమైన నా పిల్లలు సమాజాన్ని మార్చటానికి, మత్తు నుండి తొలగించటానికి, మరము నుండి కాపాడడానికి, శరీర ఆత్మలను రక్షించటానికి ఎన్ని మంచి మాటలు చెప్తున్నారు. మందు తాగిన వాళ్ళు మందు మార్పించనిపిస్తుంది ఇది ఈ వాక్యం. మత్తుకు అలవాటు పడిన వారిని మత్తు నుంచి కాపాడుతుంది ఈ వాక్యం. ఇది మతబోధ అవుతుందా? మనిషి మార్పు కోసం, నవ సమాజ నిర్మాణ కోసం నడిపించే వాస్తవ పుస్తకం అవుతుందా? తేలికలేని చేపలు, ప్రాకు పురుగులతో నీవు నరులను సమానులుగా చేసితివి, నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి, వాడు గాలం వేసేశాడు, మానవులందరినీ గుచ్చిలా, అందరినీ ఎవ్వడిని విడిచిపెట్టాడు వాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకుని, ఉరులు ఒగ్గి చిక్కించుకుంటున్నాడు. వారు తన వలతో, వాడు తన వలతో వారిని కూర్చుకుని, వాళ్ళనందరినీ కూర్చుకున్నాడు, సంతోషపడి గంతులు వేసి, సంతోషపడి గంతులు వేస్తున్నాడు. శత్రువుల చేతుల్లో చిక్కిన దేవుని విడిపించే దావీదు చేసిన గంతులు, వేసిన గంతులు ఆలోచించండి. దేవుడు కన్న పిల్లలందరినీ వాడి వలలో వేసుకుని వాడు వేసే గంతులు చూడండి.
ఆ దేవుని మనసులోని మాటలన్నీ తన పిల్లల తన పిల్లల కోసం ప్రేమతో వ్రాయించిన జాగ్రత్తలండి అవి. అసలు బైబిల్ అర్థం కావటం లేదండి. ఒక వంట చేయటానికి ఒక పుస్తకం తెచ్చుకుంటావు, పక్కన పెట్టుకుంటావు, ఎలా వంట చేయాలో. ఒక వైద్య విధానాన్ని నేర్చుకోవాలంటే మెడిసిన్ చదువుకుంటావు, పుస్తకాలు చదువుకుంటావు దానికి సంబంధించినవి. ఒక ఇంజనీర్ కావాలంటే దానికి సంబంధించిన పుస్తకాలు, టీచర్సు, లెక్చరర్సు, ప్రొఫెసర్సు, విశ్వవిద్యాలయాల్లో, కళాశాలలో జాయిన్ అవి ఆ పుస్తకాలు చదువుకుంటావు, పాస్ అవుతావు. ఈ లోకంలో మానవ జీవితాన్ని కొంతకాలం అయినా సుఖవంతంగా నడిపించుకోవటానికి కేవలం బ్రతుకు కోసం నీ ఆకలి తీర్చే జానుడి పొట్ట కోసమే కదా ఈ విద్యలన్నీ అభ్యసిస్తున్నావు. కానీ నీ బ్రతుకును నిత్యజీవం వైపు నడిపించటానికి నీవు కట్టుకున్న ఈ నీవు ఉన్న ఈ దేహాన్ని తిరిగి అమరుడివై అమరత్వాన్ని శాశ్వతమైన దేహాన్ని సంపాదించుకోవాలని ఇటు ఆత్మకు అటు శరీరానికి కలిపిన మిళితమైన ఈ చక్కటి బోధనా విధానం ఈరోజు సమాజం అర్థం చేసుకోలేకపోతుందండి. ఎంత దారుణం అండి. గంతులు వేస్తున్నాడట. అంటే ఇక మనం ఏం చేయలేమనే కదండి. మనుషులందరినీ అంటున్నాడు చూడండి అక్కడ, వాడు గాలము వేసి మానవులందరినీ గూచి గూచి లాగాడండి. ఇలా ఎదురుగుండా గుచ్చితే మళ్ళీ వెనక్క లాగే వచ్చేమో కానీ ఒక సూదుని కానీ ఒక మేకును కానీ, గాలాన్ని మాత్రం వెనక్క లాగితే గుండెని తీసుకొస్తుంది బయటికి. గాలంతో చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు నిజాన్ని. తప్పించుకోవటానికి ఒక చేప ప్రయత్నించినా ఈ తప్పించుకునే ఆ పెనుగులాటలో గాలములు కదురుతుంది, దానికి అటాచ్ అయిన దాన్ని కలిసి బయటకు వచ్చిన ఆ ప్లాస్టిక్ రోప్ వైర్ కదులుతుంది సన్నటది. ఆ తర్వాత ఆ వైర్కి తగిలించిన సాతాను చేతిలో ఉన్న కర్ర కదులుతుంది. నువ్వు దొరికిపోయావని తెలిసిపోయింది ఆ కదలికలో. గట్టిగా లాగితే నీ గుండెని చీల్చుకుంటూ బయటకు వచ్చేస్తావు నువ్వు. ఎంత దారుణం ఈ సమాజంలో జరుగుతుందో ఆలోచించండి. ఎలా కాపాడదాం ఈ వ్యవస్థను చెప్పండి. ఎక్కడికో తీసుకువెళ్ళిపోయాడండి. చిన్ననాటి నుండి దేవుని జ్ఞానం నేర్పించాలనుకునే మనకు చిన్ననాటి నుండి వాడికి ఒక సెల్ అండి. బైబిల్ వచ్చినో రాదో మనకు తెలియదండి. బైబిల్ నేర్పిస్తారో నేర్పించడో మనకు తెలియదండి. వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి వాడికి ఒక సెల్ కొంటాం, ఏమైనా వాడికి ఒక ల్యాప్టాప్ కొంటాం. ఇవన్నీ దేనికి ఇస్తున్నావు? వాడిని చాలా లోతుల్లోనికి తీసుకెళ్ళిపోద్దండి. తల్లి చంకలా వేసుకొని వాడికి అన్నం పెడుతూ ఇంకొకరు ఎవరో ముద్ద బిసికి నోట్లో పెడుతుంటే ఇలాగనేస్తాడండి వాడు. అప్పుడు ఒక మందు సీస తెరిచి ఇక్కడ పైన ఎట్టారండి. అప్పుడు అన్నాడండి, కింద నుంచి ముద్ద పెట్టిందండి. వాడి వయసు అండి, చిన్నోడు, వాడికి మందు అలవాటు ఏంటండి? ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకు మందులు నేర్పిస్తున్నారు, మందు పడుతున్నారు మత్తుకి. దేవుని పిల్లలారా, చాలా దూరం తీసిపోయింది కదండి. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ఈ దుష్టశక్తి దేవుని పిల్లలందరినీ కూడా తిరిగి రాని చోటుకు తీసుకువెళ్ళిపోయింది. వాడు రావడం కష్టమండి. వాళ్ళని మనం తీసుకురాలేమండి. ఇంకా వెళ్ళటానికి వెళ్ళిపోతారేమో అనుకుని అనుమానాస్పదమైన వ్యక్తులు ఉంటారని వాళ్ళని మీరు కాపాడండి.